ర్యామ్, అసలు ర్యామ్ అంటే ఏంటి, మొబైల్లో ఎంత ర్యామ్ ఉంటే మంచిది, అసలు మొబైల్లో ర్యామ్ యొక్క డ్యూటీ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట వస్తుంది, గంట పైన క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేసుకోండి. మనం ఒకసారి ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అసలు మన మొబైల్లో ర్యామ్ ఏం చేస్తుందంటే, సపోజ్ మనం ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసాం, ఆ డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ అనేది మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది, రోమ్లో స్టోర్ అవుతుంది. అంటే మన ఇంటర్నల్ స్టోరేజ్ కావచ్చు లేక మెమరీ కార్డు కావచ్చు, ఫస్ట్ అందులో స్టోర్ అవుతుంది. అది మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో అప్లికేషన్ని, ఓపెన్ చేసిన అప్లికేషన్ అనేది ఇక్కడ ర్యామ్ ఉంటుంది కదా మిడిల్లో, ఆ ర్యామ్ అనేది డిటెక్ట్ చేసుకుంటుంది, అంటే ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ఇది రోమ్లో నుంచి ర్యామ్ అనేది డిటెక్ట్ చేసుకుంటుంది, ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుంది అప్లికేషన్ని. రిసీవ్ చేసుకొని మనకి ప్రాసెసర్కి అనేది ఇది పంపిస్తూ ఉంటుంది, పంపిస్తుంది, సెండ్ చేస్తుంది. ఇది ర్యామ్ అనేది ప్రాసెసర్కు సెండ్ చేస్తుంది. అప్పుడు మనకు ఏదైతే డేటా ఉంటుందో, ఇక్కడ ప్రాసెసర్ లోడ్ అవుతున్న డేటా మనకు డిస్ప్లే అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. మనం మెయిన్గా ఇది ప్రాసెసర్ ప్రాసెసింగ్ అనేది జరిగేది మొత్తం టోటల్గా. అండ్ మనం సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూద్దాం. మనకి ఏంటంటే సపోజ్ మనం ఒక మనం వాట్సాప్ని అయితే డౌన్లోడ్ చేసాం, డౌన్లోడ్ చేసేసి ఇన్స్టాల్ అయితే చేసేసాం, అప్పుడు మనకు అది ఎందులో స్టోర్ అవుతుంది, రోమ్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేస్తే మనకు అది ఎక్కడికి వస్తుంది, ర్యామ్లోకి వస్తుంది. ర్యామ్లోకి వచ్చిన తర్వాత మనకి ప్రాసెసర్కి అనేది సెండ్ చేస్తుంది, అప్పుడు మనకి డిస్ప్లే అనేది అవుతుంది వాట్సాప్. అండ్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకి ఏదైతే మనకు సైజ్ ఆఫ్ ద యాప్ ఉందో, అప్లికేషన్ సైజ్ ఉంటుంది కదా, అంటే కొంచెం అది MB కావచ్చు, GB కావచ్చు, ఎంతో కొంచెం. సపోజ్ మనకి అది ఒక 50 MB ఉంది అనుకుందాం వాట్సాప్, ఆ 50 MB అనేది మనకు ర్యామ్లో కన్జ్యూమ్ అనేది అవుతుంది, ర్యామ్ అనేది కన్జ్యూమ్ అవుతుంది 50 MB వరకు. ఎక్కువ కావచ్చు, ఎందుకంటే మనకి మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తామో, చేసిన తర్వాత అదే స్టోరేజ్ అనేది ఇక్కడ ర్యామ్లో కేవలం అదే మాత్రమే తీసుకోదు, ఎందుకంటే మనకి వాటికి మళ్ళీ క్యాచీ అని ఉంటుంది, ప్రతి ఒక్క డేటా ఉంటుంది కదా, కొంచెం వాటిని కూడా ఇలా మనకి కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది ర్యామ్లో. అండ్ మనకి ఇది ఈ ర్యామ్ అనేది మనకి మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్గా మనం మన మొబైల్లో ర్యామ్ ఎంత ఉండాలనే విషయానికి వచ్చినట్టయితే, మీరు మినిమం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఒక 4GB ర్యామ్ అనేది ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు చూసుకుంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ అంటే రావడం జరుగుతుంది కదా, ఎక్కువ మనకి ఏదైతే ఉందో ఎక్కువ స్టోరేజ్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుండే. అందుకోసం అని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా 4GB ర్యామ్ ఉన్నటువంటి మొబైల్ అయితే తీసుకోండి. ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ కాకుండా అయితే చూసుకోండి. ఇక మినిమం మీతో 4GB కాదు, మాకు అంత బడ్జెట్ లేదనుకుంటే మినిమం 3GB ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి కొద్దిగా స్టోరేజ్ అనేది ఎక్కువ పెట్టుకుంటేనే కొద్దిగా మొబైల్ అనేది మనకి స్పీడ్గా పనిచేస్తూ ఉంటుంది.